ఆటోలు బస్సులో ఎక్కదని ఆటో పది కుట్ర చూడు. మేము ఆటో డ్రైవర్లను కూడా ఆదుకుందామని చెప్పిన ఇప్పుడు ఇక్కడ నుంచి పరిశలకుంట నుంచి వరంగల్ దాకా బస్సు ఆటో పోతుందా, చిన్న ఆటో పోతుందా? మరి దానికోసం మనం పెట్టినాం ఉదాహరణకు. వాళ్ళేమో ఆటోలలో రెచ్చగొడుతుంది. మరి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఉన్నోడు ఇట్లా వందల ఎకరాలు రైతుల పేరు మీద రైతులు కాకుండా భూములు కొనుక్కొని పట్టాలు ఎక్కించుకొని వాళ్ళు రైతు బంధు పొందిండ్రు. పేదోళ్ళు ఎవరన్నా అడ్డుకున్నారా? వాళ్ళను దున్నకుండా చేను లేకున్నా రోడైనా శ్మశానం వాటికైనా వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఇక్కడ ఎత్తుకున్నారు పైసలు. ఇక్కడ కళ్ళ ముంగటం మీరు కష్టపడ్డా మీకు రూపాయి రానటువంటి పరిస్థితి వ్యవసాయదారులకు. కానీ ఈ రోజు ఆటోలను మహిళలు ఉచితంగా బస్సు ఎక్కుతారని వాళ్ళని టీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడతా ఉంది. ఆటో సోదరులు కూడా అర్థం చేసుకోవాలి. అలా మీ కుటుంబంలో ఉంటారు ఎక్కటోళ్ళు, మనం ఇక్కడ నుంచి ఇక్కడ రామచంద్రపురం మల్లపల్లి వరకు నడుపుతాం. కానీ హైదరాబాద్ దాకా బస్సు ఫ్రీగా తీసుకుపోతారు. మరి చిన్నదాని కోసం అప్తే మరి పెద్దదానికి లాస్ అవుతారు కదా, 500 ఖర్చు వస్తుంది బస్సుకు, మరి ఆటోలో పోలేరు కదా. అందుకనే మా ఆటో సోదరులు కూడా అర్థం చేసుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ కుట్రలు వాళ్ళు 3 రోజులు కానీ అధికారం దిగిపోయి రోజు మమ్మల్ని నిలదీస్తాం అంటారు. కనీసం వాళ్ళ కుక్కకు 12 లక్షల కేటీఆర్ కుక్కలకు 12 లక్షలు పెట్టి ఇల్లులు కట్టించారు, వాటికి షెడ్ వేసారు. వాళ్ళు ఆటలు ఆడుకోవడం కోసం 2-3 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు బ్యాడ్మింటన్ ఆడడం కోసం. మన ఊళ్ళలో పిల్లలకు గేమ్స్ పెడితే టీచర్లు కొంగులు పట్టి అరుకొచ్చి పాపం అక్కడక్కడ గేమ్స్ ఆటలు ఆడించారు. మనకైతే ఇల్లు రాలేదు ఇంతవరకు, కుక్కలకు మాత్రం ఇల్లు కట్టించారు బాగుండడం కోసం. వాళ్ళ పాలన అట్లా, మన పాలన ప్రజల కోసం ఆలోచిస్తారు. మేము ఎవ్వరం కూడా విలాసాల కోసం సొంత ఖర్చుల కోసం సొంత వివరం కోసం ఎవరం చూడడం లేదు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అందరూ అధికారులు కూడా కష్టపడి పనిచేయండి, ఇష్టంతో పనిచేయండి. మీ ఇంట్రెస్ట్లు మీ బాధలు కూడా మేము అర్థం చేసుకుంటాము. అధికారులకు కూడా జీతాలు ఎప్పుడు జీతం నెలకు ఒక్కసారి రాకపోయేది అధికారులకు, 45 రోజులకు ఒకసారి జీతం, మధ్యలో 15 రోజులు ఎగ్గొట్టడు. లాస్ట్ సంవత్సరం వచ్చేసరికి 2-3 నెలల జీతం కట్ అయ్యేది. వాళ్ళ కష్టాలు కూడా అట్లనే ఉన్నాయి, అంగన్వాడీల కష్టాలు ఇట్లనే ఉన్నాయి, చాలా ఆశా వర్కర్ల సమస్యలు అట్లనే ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా ఒక్కొక్కటి మేము సాల్వ్ తప్పకుండా పరిష్కరిస్తాం. మీరందరూ కూడా మాకు మద్దతుగా ఉండండి. ఇల్లు కూడా 5 లక్షలతో ఇల్లు, ఇప్పుడు ఉచిత బస్సు నడుస్తా ఉంది. తర్వాత రేపు రాబోయే నెలలో మరి మహిళలకు ఇంట్లో ఒక పెద్ద మనిషికి 2500 గ్యాస్, తర్వాత ఇన్నది కూడా అప్లికేషన్ తీసుకున్నాం. ఇల్లు లేనోళ్ళు ఎవరు ఉన్నోళ్ళు ఎవరు అనేది కూడా అదంతా వరకు వస్తారు. అది వచ్చిన తర్వాత తప్పకుండా ఇల్లు కూడా వస్తాయని తెలియజేస్తూ